శిక్షా సంస్థ కార్యక్రమం భాగంగా సహబంతి భోజనం నేను నా కాన్స్టిట్యున్సీ పిల్లలందరితో కలిసి, దాదాపు మా ZPS స్కూల్లో చదువుతున్న పిల్లలందరితో కలిసి ఈరోజు భోజనం చేయడం జరిగింది. చాలా ఆనందదాయకం. నిజంగా ZPS స్కూల్ వచ్చింది ఎడ్యుకేషనల్ ప్రైమరీ హబ్ అని చెప్పచ్చు. పిల్లలు ఇంత బాగా ఇక్కడ చదువుకొని విద్యావంతులై రేపు దేశానికే వాళ్ళు పనిచేసే స్థాయిలో ఇక్కడ నుంచి వెళ్తున్నారు. నేను ఈ పిల్లలందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను, ఇక్కడున్న టీచర్స్కి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఇంతమంది పిల్లల మధ్యలో టీచర్స్ ఇంత బాగా మంచి విద్యాభ్యాసం కల్పిస్తూ ఇంత బాగా అందరితో కలిసి టీచర్స్ పిల్లలు చూసుకుంటున్నారు. ఇక్కడ RO ప్లాంట్స్ అన్నీ సకాలంలో పనిచేస్తున్నాయి. కాకపోతే కూర్చోవడానికి డైనింగ్ బెడ్ అనేది లేదు. ఇప్పుడు తక్షణం మొన్న నేను లాస్ట్ విజిట్లో చెప్పిన విధంగా 50x100 ఒక డైనింగ్ బెడ్ రెడీ చేస్తున్నాము. దానికి పైన షీట్స్ కూడా వేస్తాము. పూర్తి స్థాయిగా పిల్లలు కూర్చొని, ఈరోజు నేను కూడా కూర్చొని తిన్నాను. కింద మట్టిలో చాలా కష్టంగా ఉంది, ఇది మంచిది కాదు. తక్షణం నేను ఆ డైనింగ్ బెడ్ కూడా కల్పిస్తానని చెప్పి తెలియజేస్తూ, ఒకవేళ 10 లక్షలు కానీ 20 లక్షలు కానీ డబ్బుతో క్రైటీరియా లేదు. పిల్లలు మట్టిలో కూర్చొని భోంచేస్తూ ఉండేది చాలా బాధాకరం. తప్పకుండా అది ప్రయారిటీ పెట్టి తక్షణం పిల్లలకు పూర్తి స్థాయిగా మనము ఇక్కడ డైనింగ్ బెడ్ అనేది ఇప్పించి పిల్లలు వాళ్ళ వసతులు వాళ్ళే కూర్చొని తినేటట్టుగా చేస్తాము. RO ప్లాంట్లు కూడా రేపు ఇక్కడికే మార్చి ఇంకా దగ్గరగా ఉండి పిల్లలకు అందుబాటులో ఉండేటట్టుగా చేస్తాము. ZPS స్కూల్కి ఏ వసతులు కావాలన్నా కూడా పూర్తి స్థాయిగా ఇచ్చి ఆదుకునే బాధ్యత మాది అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాను. ఈడ ఇప్పుడు ZPS స్కూల్లో 10th వరకే లేదు, +1 +2 కూడా వచ్చేసింది, ఇంటర్మీడియట్ వచ్చింది. బెస్ట్ ఫ్యాకల్టీస్, బెస్ట్ టీచర్స్ ZPS స్కూల్లో ఉన్నారు. తప్పకుండా రేపు ఈ పిల్లలు రాష్ట్ర స్థాయి కూడా వీళ్ళు విద్యలో ఎవరు కూడా పోటీ పడే స్థాయిలో పిల్లలు ఉన్నారు. వీళ్ళకు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ZPS స్కూల్, వివేకానంద స్కూలు, ఈ 2 స్కూల్కు నేను అడాప్ట్ చేసుకొని తప్పకుండా ఈ స్కూళ్ళకి ఏ వసతులు కావాలా అది నా బాధ్యత అని చెప్పి తెలియజేస్తాను.